ध्यान सावधान ओम मांगल्यम तंतुरा అమ్మా లక్ష్మి, ఆ స్థానం నువ్వు కూర్చోదగింది కాదు, లేచిరా. ఏమైంది నాన్న? అవునమ్మా, లేచిరమ్మంటున్నాను, లేచిరా. భీమేశ్వర గారు, మీరు చేస్తున్న పని ఏమిటో తెలిసేస్తున్నా. అవునయ్యా, నువ్వు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నావని ఆశపడి నా బిడ్డనిచ్చి పెళ్లి చేయాలనుకున్నా. కానీ నీకు ఇది రెండో పెళ్ళని, నా కూతురు నీకు రెండో పెళ్ళం కాబోతుందని ఇప్పుడే తెలిసింది. నీలాంటి సెకండ్ హ్యాండ్ మొగుణ్ణి కట్టుకునే కర్మ నా కూతురికే పట్టుదేశ్వర గారు. ఆధారాలు లేకుండా అభాండాలు వేయడం మీలాంటి పెద్దలకు తగిన పని. 10 మంది పెద్దల సమక్షంలో తాళి కట్టబోయే ముందు మీరు ఇలా రసాభాస్ చేయడం అన్యాయం, అక్రమం. అన్యాయం అక్రమం ఎవరిదో ఈ ఊరి పెద్దలందరికీ తెలుసు. నువ్వు తాళి కట్టాల్సింది నా కూతురి మెళ్ళో కాదు. తాళి లేకుండానే తల్లి తగుదునమ్మ అంటూ ఈ పెళ్లికొచ్చి సిగ్గు ఎగ్గు లేకుండా పెత్తనాలు చేస్తుందే ఆవిడే, ఆవిడ మెళ్ళో కట్టు. భీమేశ్వర గారు, ఎందుకయ్యా అరుస్తావు? మనసా, నీలాంటి ఆడదాన్ని ఇప్పుడే చూస్తున్నా. మొగుడు మరో పెళ్లి చేసుకుంటానంటే ముక్కలుగా నరుగుతుంది. ఈ ఆడదాన్ని మరో ఆడదానికి అన్యాయం జరగకుండా అడ్డుకుంటుంది. అలాంటిది నువ్వు ఈ దుర్మార్గుడు చేస్తున్న పనికి పక్కతాళం వేస్తావు. నువ్వు అసలు ఆడదానివేనా? అన్యం పుణ్యం ఎరుగుని నా కూతుర్ని గుప్పెట్లో పెట్టుకుని ఈ ఇంటి పెత్తనమంతా చలాయిస్తూ చలామణి అయిపోదాం అనుకుంటున్నావా? ఇదే మా ఊరైతే నరికి పోగులు పెట్టేవాడి. లేవండ్రా, ఇలాంటి మొదటి స్టెప్ సంబంధం చేసుకోవాల్సిన అవసరం మనకేం పట్టలేదు. అదండి ఆగండి. అయ్యా, నాకు తండ్రి లేడు, తల్లి లేరు. అయిన వాళ్ళుండి కూడా నేను ఒక అనాథని. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మీరు విన్నవి కన్నవి అన్ని అబద్ధం. పచ్చని కాపురం చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకునే వాళ్ళ మాటలు విని కళకళలాడుతున్న ఈ మండపంలో మంటలు రేపు వెళ్ళొద్దు. నాకు ఇంటికి రక్త సంబంధం ఉన్నా అని మా అమ్మ చావుతోనే సమసిపోయింది. పెళ్లి జరుగుతుందంటే చూసిపోదామని వచ్చాను, కానీ నా మూలంగా పెళ్లి అయిపోతుందని తెలిస్తే అసలు చాయలకే వచ్చుండేదాన్ని కాదు. మీ కాళ్ళు పట్టుకుంటారు, ఈ శుభకార్యాన్ని జరిగిపోనివ్వండి. ఈ జన్మలో మళ్ళీ నా మొహం మీకు చూపించరు. ఏమిటే ఏమైనా నువ్వు చాలా తెలివిగలదాని మనసు. నీకు ఇంటికి రక్త సంబంధం అంటే అతన్ని మేనమా కొడుకేక? అవును. మీ ఇద్దరికి పెళ్లి చేయాలని ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు కదా? అవును. పాప మామగారు పోవడంతో పెళ్లి ఆగిపోయింది, కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం మాత్రం ఆగిపోలేదు. ఆనందంగా నువ్వు గర్భవతి అయ్యావు. ఇది తెలియక కిషోర్ అమెరికా వెళ్లిపోయాడు. తిరిగి వచ్చిన తర్వాత ఎలాగూ పెళ్లి చేసుకుంటాడు కదా అని నువ్వు బిడ్డను కని పెంచడం మొదలెట్టావు. కిషోర్ తిరిగి వచ్చాడు, నిన్ను చూశాడు, నీ బిడ్డను చూశాడు. అయ్యో, బిడ్డ తల్లిని చేసుకుంటే లోకం ఏమనుకుంటుందోనని వాపోయాడు. అందుకే మీ ఇద్దరు కలిసి కుమ్మకై నా బిడ్డ గొంతు పోయటానికి సిద్ధపడ్డారు. అంతేగా కదా? కాదండి, ఈ పాపానికి కర్త కిషోర్ కాదు, నా బిడ్డకు తండ్రి వేరొకరు. ఎవరు? ఎవరా ఒకరు చెప్పు. చెప్పలేను, నేను చెప్పలేను. నువ్వు చెబితే గానీ పెళ్లి జరగదు. ఆ పెద్ద మనిషి ఎవరో మా ముందుకొచ్చి నేనే తండ్రి నేను ఒప్పుకోవాలి. అప్పుడు నువ్వు చెప్పింది కథ కాదు, నిజమని నేను నమ్ముతాను. నా బిడ్డ ఈ ఇంటి పొడలవుతుంది. చెప్పు, నిజం చెప్పు. ఇంత చెప్పినా నువ్వు నోరు విప్పలేదు అంటే ఖచ్చితంగా నీ బిడ్డకు తండ్రి కిషోరేనని నేనంటున్నాను. కాదు, మానసకి కిషోర్కి ఏ విధమైన సంబంధమో లేదు. మానస కొలట కాదు, ఆమె బిడ్డకు నేనే త్రెట్. ఆమె ఒప్పుకోకపోయినా ఆమె నా భార్యగానే భావిస్తున్నారు. నా మీద కోపంతోనే ఆమె తాళిబొట్టు ధరించలేదు, దానికి కూడా నా తప్పే కారణం. అందుకు నేను ఎంతగానో పశ్చాత్తాపడుతున్నాను. నా మానసం తిరిగి నాతో తీసుకువెళ్లాలని ఈ రోజు నీ పెళ్లి దగ్గరికి వచ్చాను. మానస, నిజం నీ నోటి వెంట నువ్వుగా చెప్పినప్పుడే నేను ముందుకొద్దాం అనుకున్నాను. కానీ అన్యాయంగా అబండాల్ని నెత్తిన పడుతుంటే విని సహించలేకపోయాను. నిజం చెప్పకుండా ఉండలేకపోయాను. నన్ను క్షమించు. మనసుకేం పర్వాలేదు, ముహూర్తం దాటిపోతుంది, ముందు మీరు పెళ్లి కానివ్వండి. లేవండి. మాంగళ్య ధారణ ముహూర్త ముహూర్తోచ్చరి భవనంతో మహాంతో గృహంతో తథాస్తు. నన్ను క్షమించు మానస, ఏ తోడు లేకుండా నువ్వు ఒంటరిగా బ్రతుకుతున్నావని, మోహన్ గారి మంచితనాన్ని కూడా నువ్వు గుర్తించడం లేదని ఆయన నాతో చెప్పారు. సాటి ఆడదానిగా నా బాధ్యత నిర్వహించడం కోసం
పది మందిలో నిన్ను మోహన్ గారికి అప్పచెప్పడం కోసం మా నాన్నతో చెప్పి పెళ్లిలో గొడవ చేయించాను. నిజానికి ఈ పెళ్లి చెడగొట్టాలని కానీ నిన్ను అవమానించాలని కానీ మా నాన్నగారి ఉద్దేశం కాదు. అమ్మా మానస, అప్పుడప్పుడు వస్తూ ఉండు, బాబు చేత. ఇదిగో అమ్మాయి, ఒక్క కొడుకుని కంటే సరిపోదు. రేపు మాపు నేను చచ్చిపోయి నీ కడుపును కూతురుగా పుడతాను, అప్పుడు దానికి శ్రావణి అని నా పేరే పెట్టుకో. ఎందుకు దానికి చెవుడు రావడానికా? దానికి చెవుడు రావడానికా? ఏమిట్రా మోహన్, మీరు బయలుదేరండి. మందారంలో కుంకుమలో సంసారంలో సరిగమలో అరుణ రాగాలుగా మధుర భావాలుగా